ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సార్ ఇప్పుడు ఆ ఫస్ట్ రెండు వేల పదమూడా సార్ జీవో రిలీజ్ అయింది ఏ టైంలో అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు రేట్లు పెట్టారు ఆ తర్వాత ఇంద్ర సినిమా కనబడి నాకు గుర్తుంట ఇంద్రా సినిమా కోసం రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినాక తర్వాత మళ్ళీ కట్ చేసి ఎంత ఉండకూడదు తగ్గించాలని మళ్ళీ అంటే మామూలుగా ఇంద్ర కూడా రెండు వారాలు పెంచుకోవచ్చు అని ఆ తర్వాత నుంచి ఏంటంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళి సినిమాలు పెంచుకోవటం మొదలెట్టు సో మొదటి నుంచి రేట్లు ఇవే ఉన్నాయి ఓకే రేట్లు పెద్దగా మారిందేం లేదు ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఇంతకాలం ఏంటంటే అరాచకంగా ఎవరి ఇష్టం వచ్చింది రేట్ వాళ్ళు అమ్ముకున్నారు ఫ్లాట్ రేట్ అమ్మటం అని అది ఎక్కువ రేట్కి అమ్మటం అవన్నీ చేశారు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో ఏం చేశారంటే వీళ్ళు రైడ్లు గీడ్లు చేసేసి అంతకుముందు రైడ్లు చేసేవారు కాదు ఇదే రేట్లు ఉండే పేరుకి వాళ్ళు ఫ్లాట్ రేటు వంద రూపాయలని కొంతమంది ఐదు వందలని కొంతమంది వెయ్యిని కొంతమంది ఫ్లాట్లో అమ్మేవారు కింద ఐదు రూపాయల టికెట్ నెల టికెట్ కూడా అదే రేట్కి అమ్మేవారు బ్లాక్ బ్లాక్ అంటే బ్లాక్ వైట్ అంటే వైట్ అంటే బ్లాక్ అంటే ఎట్లా అవుతుందంటే అది బ్లాక్ అంటే బ్లాక్ మార్కెట్ ఇరికి వెళ్తాయి డబ్బులు బ్లాక్ మార్కెట్ కదా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి కదా వచ్చేది డిస్ట్రిబ్యూటర్కు ప్రొడ్యూసర్కో వస్తాయి ప్రొడ్యూసర్ సొంతంగా రిలీజ్ చేస్తే ప్రొడ్యూసర్కే వస్తాయి డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాయి అంటే డిస్ట్రిబ్యూటర్ ఇంటర్ పాపం కడతాడు కదా ప్రొడ్యూసర్ కట్టి వెళ్తాడు కదా కట్టిన డబ్బులు వెళ్తాయి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందని చెప్పి చేయటం అలా సో గవర్నమెంట్కి నా నష్టం వస్తుంది కట్టడి చేశారు ధర్మంగా చెప్పాలంటే కట్టడి చేశారు అది బ్లాక్ని నిర్మూలించడం కరెక్టే కదా అది దాన్ని ఎందుకు నన్ను అడిగితే వాళ్ళని అడుగుతున్న వాళ్ళని అడగాలి కట్టడి చేయాలని దాసనారాయణరావు గారు చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఉన్నప్పుడు నేను ఇచ్చాను చాలాసార్లు సార్లు ఇవన్నీ అప్పట్లోంచి ఇస్తాను ఎందుకంటే పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తారు వంద కోట్లు వచ్చింది వంద కోట్లు ట్యాక్స్ కట్టారంటే ఎవరిని అడిగితే లేదా ఊరికే అన్నామంటే ఇంకా చాలాసార్లు తుతుతూ అట్లా లేదు చి అంట అదేలే కానీ ఆర్జీవి గారు ఒక నిన్నటి నుంచి డిబేట్ జరిగిన దాంట్లో రెండు మూడు క్వశ్చన్స్ అడగటం జరిగిందండి ఆయన ఇప్పుడు కస్టమర్కి మేకర్కి మధ్యలో ప్రభుత్వ పెత్తనం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఆయన వీళ్ళు ఒక రేటుని ఫిక్స్ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదనేది ఆర్జీవి గారి వాదన ఆర్జీవి గారు కొత్తగా వచ్చి రైలు దిగి సినిమా తీయటం కానీ సినిమాల సంగతి తెలిసిననే కాదు కదా ఆయన సెన్సేషనల్ హిట్స్ తీసాడు క్షణ క్షణాలు చాలా రంగీలాలు ఆయన తీసిన తీయని సినిమా లేదు చేయని హిట్ లేదు వాళ్ళ దేశం గర్వించే డైరెక్టర్లో ఒకళ్ళు ఆయన ఆయన సినిమాలకి ఎప్పుడు ఇట్లా రేట్లు పెంచాం మేడ ఆయన మరి ఇప్పుడు అదే రోజు అలజడి తీశాను నేను నేను అలజడి తీసినప్పుడు ఆయన శివ తీశాడు ఆయనకి ఆ రోజుల్లో కోటో కోటి ఇరవై లక్షలు అయింది నాకు ముప్పై లక్షలు అయింది మరి రెండు ఒకే టికెట్ అమ్మాముగా రెండు కథలు దగ్గర దగ్గర ఒకటే రెండు సినిమాలు యాడినాయి కదా మరి ఆయన నా సినిమా ఎంఆర్పి అని చెప్పి ఆ రోజు ఎందుకు పెంచాలి అప్పుడు ఆయన ఇంకా రాలేదా ఆ తర్వాత క్షణ క్షణం తీశాడు తర్వాత ఆయన సినిమాలన్నీ కాస్ట్లీ సినిమాలే కదా ఈవెన్ రంగీలా చేశాడు ఆయన రంగీలే చేసినప్పుడు ఈ వేరియబుల్ రేట్స్ లేవు అప్పటికి ఈ మల్టీప్లెక్స్ లేవు కదా అప్పటికి ఇంకా పూర్తిగా వేరియబుల్ రేట్స్ లేవు తర్వాత కదా ఇప్పుడు పదిహేను వందల టికెట్లు రెండు వేల టికెట్లు వచ్చినాయి వేరియబుల్ రేట్స్ వచ్చినాక అఫిషియల్గా వచ్చినాయి అక్కడ నార్త్ ఇండియాలో కూడా నార్త్ ఇండియాలో కర్ణాటకలో అన్ని చోట్ల సో అవి లేవు కదా సో ఆయన వాళ్ళు కొత్తగా అడగటం ఏంటి ఎందుకు అటు నాకు ఆశ్చర్యం వేసింది అది చూస్తే ఎంఆర్పి అంటే నేను సినిమా తీయగానే నా సినిమాకి టికెట్ రేట్ ఇంత పెట్టండి అని అడుగుతాను నాకేమో కొంత థియేటర్ ఒక రేట్ పెట్టి ఉంటుంది ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు సార్ దాంట్లోనే ఇప్పుడు నేను తీసిన ఐస్ క్రీమ్ సినిమా ఐదు లక్షల్లో తీశాను అదే బాహుబలి సినిమాకి ఆ సినిమా రేట్లకి కంపేర్ చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఆయన విమర్శ ఆయన విమర్శించుకుంటానే కాదమ్మా నాకు నేను ఒక సినిమా తీస్తున్నా సినిమా తీస్తా అంటే నాకు థియేటర్స్ భారతదేశంలో అంతా రిలీజ్ అయితే హిట్ అయితే ఎంత వస్తుంది ఫుల్ అయితే ఎంత వస్తుందో నాకు అవగాహన ఉంటుంది కదా నేను రేట్లు పెంచి అమ్ముతాను లేకపోతే బ్లాక్ చేసుకుని సంపాదిస్తాను అని లెక్కలు వేసుకుని సినిమా దీనిగా ఇప్పుడు ప్రోడక్ట్ అన్నాడు ఎంఆర్పి అన్నాడు ఎంఆర్పి ఎట్ట పెడతాం దీనికి పెడతాం నా ప్రోడక్ట్ ఎంత అవుతుందో చేసి దాని మీద లాభం వేసుకుని పెడతాం దానికి ఆ కొన ఎఫోర్డబిలిటీని బట్టి పెడతాం అట్లాగే నేను ఒక సినిమా తీస్తాను ఆ సినిమాకి నాకు ఎంత అవ్వాలో అంత ఖర్చు పెట్టాలి నాకు ఎక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి ఎక్కువ రేటుకి అమ్ముతాను అంటే ఎక్కువ రేటుకి టికెట్ పెడతానంటే పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు తప్పలేదు పెట్టుకుంటే వచ్చేవాళ్ళు వస్తారు రాకూడదని అంటారా అది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని పెట్టుకోమన్నారు సింపుల్ తీసుకుని పెట్టుకోవచ్చు కదా నష్టమేం దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వమన్నారు ఎందుకంటే చాలా కాలం దాన్ని అబ్యూజ్ చేశారు ఆ సిస్టమ్ని అబ్యూజ్ చేసాం మనం అబ్యూజ్ చేసినప్పుడు దాన్ని కొంచిన రిపర్కేషన్స్ ఇవి అంతే తప్ప వాళ్ళు ఏదో సడన్గా చేసి ఇంతకు ముందు గవర్నమెంట్లే చేసి ఉండాలి నాలుగైదు గవర్నమెంట్ల నుంచి ఇదే దొరుకుతాను ఎవరిలో పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకున్నారు అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి రకరకాలు ఇవి ఉన్నాయి పగ సాధింపు చర్యలు అవి అంటున్నారు కాబట్టి ఇప్పుడు అది ఎలివేట్ అయిపోయి సినిమా వాళ్ళ మీద పగ సినిమా వాళ్ళు వేరే పలానా క్యాస్ట్ వాళ్ళు కాబట్టి ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరికి తెలుస్తుంది ఎవరికి మనం ఉరికింది కదా అని ఒక రాయి ఇట్టునా నష్టమేం లేదు బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో మేకింగ్ బడ్జెట్ మేకింగ్ కాకుండా రెమ్యునరేషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ జరుగుతున్న పరిణామాలు అని చెప్పేసి మీరు వీడియో రిలీజ్ చేయడం జరిగింది అవును సో మెయిన్ అదే కారణం అవ్వచ్చు పెరగటానికి నేను చెప్తా నాకు ఇప్పటికి కూడా ఎక్సెప్ట్ బాహుబలి మిగిలిన సినిమాలన్నీ అన్ని రెమ్యూనరేషన్స్ వల్లే కాస్ట్ పెరుగుతున్నాయి రెమ్యూనరేషన్స్ లేజినెస్ సినిమా నువ్వు రోజుకి ఎన్ని పని గంటలు నేను నాకు కార్మికుల సంగతి మాట్లాడతాను నేను నా కార్మికులు రోజు పది గంటలు నీకు టైమ్స్ కేటాయిస్తున్నారు రోజు ఏడింటికి వస్తారు అంటే నాలుగింటికి లేచి బయలుదేరి వస్తున్నారు ఆరు ఆరు ఆరున్నర కల్లా సే లొకేషన్లో ఉంటున్నారు సాయంత్రం ఆరింటికి వదిలిపెడుతున్నావు అంటే దగ్గర దగ్గర పదక పన్నెండు గంటలు వాళ్ళు టైం కేటాయిస్తున్నారు వాళ్ళ పన్నెండు గంటల్లో నువ్వు ఎంతసేపు పని చేస్తున్నావు ఓకే నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను రాకపోతే నన్ను తిడుతున్నావు నేను వచ్చేస్తున్నా నువ్వు ఎంతసేపు పని చేస్తున్నావు ఎన్ని గంటలు పని చేస్తున్నావు పన్నెండు గంటలు నువ్వు నాలుగు గంటలు ఐదు గంటలు పనిచేస్తున్నావు పదకొండు గంటల్లో చేస్తే అవుట్ ఏమంత రోజులు పెరుగుతున్నాయి నాకు డబ్బులు వస్తున్నాయి లేజినెస్ నాకు పెరుగుతుంది నాకు డబ్బులు వస్తున్నాయి కానీ నీ కాస్ట్ పెరుగుతుంది నువ్వు రెండు సినిమాలు చెయ్యి మూడు సినిమాలు చెయ్యి డబ్బులు తీసుకో నువ్వు తీసుకునే రెమ్యనరేషన్ గురించి అసలు డిస్కస్ చేసే హక్కు ఎవరికీ లేదు లేజీగా ఉండకూడదు అనేది మాత్రం మనం చెప్పడంలో లేదని నా ఫీలింగ్ ఓకే అక్కడ పని చేయి నువ్వు కరెక్ట్ టైంకి చెయ్యి ఆరు గంట ఏడు గంటల రామారావు వచ్చేవాడు కదా ఆరింటికి ఇంటికి వచ్చి కూర్చునేవాడు మూడింటికి వచ్చి మేకప్ వేసుకునేవాడు నాగేశ్వరరావు వచ్చేసి కృష్ణ గారు సోదన్ బాబు గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఇప్పటికీ వస్తారు మోహన్ బాబు గారు ఇక్కడ టైం అంటే టైంకి వచ్చి కూర్చుంటారు కదా మరి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు టైంకి ఎంతమంది కూర్చుంటున్నారు అక్కడ డబ్బులు వస్తున్నాయి కదా అక్కడ డబ్బులు వస్తున్నాయని ఇక్కడ ఖర్చు పెంచుతున్నారు నేను పెంచాలి నేను టీవీల్లో చెప్పాలి మీకు చెప్పాలి లేకపోతే పేపర్లో చెప్పాను నాకు వంద కోట్లు వచ్చింది సంవత్సరం తీశారు రెండు సంవత్సరాలు ఇప్పుడు బాహుబలి అంటే ఆయన ఒక సినిమా కాబట్టి ఆయన ఒకటి తీశాడు ఆయన రెండు సంవత్సరాలు తీస్తాడు నాలుగు సంవత్సరాలు తీస్తాడు ఆయన ఏదో అనుకున్నట్టు తీశాడు పులిని చూసి నక్కవాతి పెట్టుకున్నట్టు నేను కూడా ఎందుకు తీయాలి ఇప్పుడు ఆయన రెండు సంవత్సరాలు తీశాడు నేను పోతే పోయి రెండు సంవత్సరాలు తీస్తాను అనుకో అని వస్తాం కదా సో ఆయన చేస్తే ఆయన చేస్తాడు సి కొంతమంది అంటారు ఇప్పుడు మేము మా చిన్నప్పుడు టెన్ కమాండ్మెంట్సు బెన్హరు నామ్ జోకరు ఇటువంటి అన్నిటికీ రేట్ పెంచి టికెట్ అమ్మేవారు అప్పట్లోనే మా చిన్నప్పుడే పెద్ద సినిమాలు కాబట్టి రేట్లు పెంచి టికెట్ అమ్మేవారు లేని కూడా ఉండేది సో అటువంటి చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు అఫిషియల్గా అమ్ముకో నువ్వు అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని అమ్ముకో లేదు కదా అంటే రెమ్యుండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆలోచన అయితే అది అంటే హీరోలు ఎక్కువ రెమ్యుండేషన్ తీసుకొని అంతా తీసుకునే వాళ్ళకి మార్కెట్ ఉంటేనే ఇస్తాం కదా ఇప్పుడు నేనున్నాను నాకు తెమంటే ఆవిడ నితాడా ఎందుకు ఇస్తారు వాళ్ళు పిచ్చా ఇర్రా మార్కెట్ బుల్ హీరోకి ఇస్తారు మార్కెట్ బుల్ హీరోకి ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి నేను సింపుల్ అంటే బాహుబలి తర్వాత తెలుగు సినిమా బడ్జెట్ వైజ్ పెరగటండియా అమ్మ ఎప్పుడు లేవా ఇంతకుముందు లేవా సువర్ణ సుందరి ప్యాన్ ఇండియా పాతాళ్ళ బైరవి ప్యాన్ ఇండియా మాయాబజార్ ప్యాన్ ఇండియా ఆ తర్వాత వచ్చిన శంకర్ సినిమాలన్నీ పాన్ ఇండియా ఆయన వచ్చిన నాగార్జున గారు రక్షకుడు ఇవన్నీ పాన్ ఇండియా ఎన్ని సినిమాలు పాన్ ఇండియా వాళ్ళు కొత్తగా వచ్చేది కొత్త కథ చెప్తారండి పాన్ ఇండియా అని అంటే ప్రతిదాన్ని దానికే క్రియేట్ చేయటం అనేది పాన్ ఇండియా అని మనం చెప్పి పాన్ ఇండియా అంటే ఏం బడ్జెట్ క్రియేట్ చేస్తున్నావు ఏం చెప్పిన పాన్ ఇండియా ఏం బడ్జెట్ చేస్తారు సింపుల్ నాకు తెలియదు నాకు తెలియదు చెప్పండి నేను వెనకబడిపోయి ఉన్నా మార్కెట్లో కదా

నేను అసలు నేను వేషం ఏమున్నా నాకు ఎవడన్నా పొరపాటును వేషం ఇస్తే ఒక రోజు నన్ను ఎవరో పిలిచి ఓ వంద రోజులు జైవయ్యా నాకు వంద రోజులకి అడుగుతానుగా నేను ఇప్పుడు నాకు ఇచ్చారు ఇచ్చారనుకుందాం కొంచెంసేపు ఓకే వంద రోజులు అంటే ఎంతైంది కోటి రూపాయలు అయిపోతుంది అంటే మా భరద్వాజ్ క్యాష్ వచ్చి కోటి రూపాయలు ఇచ్చే పిచ్చి కూడా మంచి కూడా అంటారు అదే పదివేలు ఇస్తే చాలు కదా నాకు పదివేలు ఇచ్చినట్టు లెక్క ప్రకారం సినిమా చూస్తే నువ్వు ఎక్కడ కనపడి పొద్దున్నే సాయంత్రం అక్కడ కూర్చోబెట్టి ఓకే సిట్లో ఇటువంటి వేస్ట్లు చాలా ఉన్నాయి ఆ యాభై రోజులు చేసేది నేనేమంటాను తక్కువ రోజులు చేయండి అవసరం రోజులు అవసరమైనంత మందిని వాడుకోండి పాన్ ఇండియా అనగానే దీనికి ఒళ్ళు ఉల్లు పై తెలియకుండా ఎందుకు ఖర్చు పెట్టాలి డబ్బులు ఇవ్వటానికి గురించి నేను అంట్ల డబ్బులు వాళ్ళ మార్కెట్ ఉంటుంది కాబట్టి పెట్టుకుంటాం మనం పలానా ఆర్టిస్ట్ని పెట్టుకుంటే అతనికి మార్కెట్ ఉంటుంది కాబట్టి అతనికి ఇస్తున్నాం అందులో ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ డైలీ వేజెస్ అయిపోయినాయి వాళ్ళు కూడా ఆర్టిస్టులు కూడా కానీ ఈ రకంగా చూస్తే ప్రొడ్యూసర్స్ తప్పే కనపడుతుంది కదా సార్ అంటే పరిగెత్తే ఈ ప్ర ప్రయాణంలో ప్రొడ్యూసర్సే ముందుగా అంతే అంతే అనుకోవాలా అంతే కదా అప్పుడు నేనే సినిమా తీయాలి అనుకునే నాలుగైదు కంపెనీలు అయిపోయినాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు పెద్ద సినిమాలు పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఎవరి దగ్గర లేరు ఐదు కంపెనీలు ఆరు కంపెనీలు ఉన్నాయి వాళ్ళు దాటి ఎవరిన సినిమా తీసేవాడు ఉన్నాడా ఒకటి అరా వస్తాయి చిన్న చెత్తకా వస్తాయి అంతే చిన్న చెత్త కంటే కొంచెం రీజనబుల్ హీరోలు ఉన్న సినిమాలు బయటకు వచ్చే రవితేజలు సినిమాను గోపీచంద్ సినిమాను కొంచెం బయటకు వస్తున్నాయి మిగిలిన అన్నీ పెద్ద హీరోలు పెద్ద కంపెనీల్లోనే వెళ్ళిపోతున్నాయి కదా ఐదు కంపెనీల్లోనే ఉన్నాయి పెద్ద సినిమాలు అన్నీ నలభై పెద్ద సోకాళ్ళు ముప్పై నలభై సినిమాలు ఏమన్నా వస్తాయి పెద్ద హీరోలు కూడా ముప్పై మంది హీరోలు అయిపోయారు కాబట్టి నలభై సినిమాలు ముప్పై సినిమాలు వస్తాయి ఆ ముప్పై సినిమాల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు సినిమాలు నీకు ఆ నాలుగు కంపెనీల్లోనే వస్తాయి ఒకే కంపెనీ మూడు నాలుగు సినిమాలు వేసాం తప్పులేదు నాలుగు సినిమా నేను ఎప్పుడో తీసాను ఎనభైల్లోనే తీశాను నాలుగు మూడు సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ చేశాను అది తప్పు కాదు బట్ ఏంటంటే కంట్రోల్ అయిపోతాను తెలుసు పెరిగిపోతాను కంట్రోల్ చేయట్లేదు మార్కెట్ను ఓకే ఓకే వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉంటున్నారు వీళ్ళకి ఇస్తా కంఫర్టబుల్గా వాళ్ళకి కంఫర్టబుల్గా నడుస్తూ ఉంది వ్యాపారం సో నీకు విస్తరిస్తే అన్ని బాగానే ఉంటాయి విస్తరం లేదు వి కంట్రోల్ లేదు నేనే ఉండాలనుకోండి నేను రూపాయి నేను నీకు చేయని అడుగుతున్నాడు ఇంకోటి పుల్లయ్య ఉన్నాడు కదా నీకు చేయటం నేను ఇంకోటి వెళ్తాను అంటాడేమో అని అనుకుంటాడు అనడు అవతలైనా అంటాడని వీళ్ళు అనుకుని రూపాయి ఇచ్చేవాడికి రెండు రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళేం పెంచరు మనం పెంచుతూ ఉంటాం కానీ ఇలానే కొనసాగితే పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది ఓటీటీ ప్రత్యామ్నాయం చూసుకుంటాం అనేది కూడా వినపడుతున్నాయి చూస్తే చూసుకొని ఏమవుతుంది చిన్న సినిమా అంటారా చిన్న సినిమా అంటే చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుంది చిన్న సినిమా అంటే నేను ఏదో ఒకటి తీస్తాను నేను కెమెరా పట్టుకుని ఒక వెనకాల పరిగెత్తే సినిమా అయిపోయిందని పెట్టి రిలీజ్ చేస్తాను చూస్తారని తొంతారు దించేస్తారు థియేటర్ కూడా తగలెడతారు అట్లా కాదు సినిమా కొంచెం మంచి పెళ్లి చూపులు ఉంది లేకపోతే ఇంకోటి ఉంది మొన్న వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది ఉప్పెను ఉంది ఇట్లా ఉళ్ళ దగ్గర పెట్టుకుని సినిమాలు తీస్తే ఎందుకు వాడు మా పలాస ఉంది నేను చెప్పుకుంటా పోతే ఎన్నో ఈ మధ్య సినిమాలు నేను కొత్త మాట్లాడుకో ఇప్పుడు అఖండ తీశారు అఖండా మరి బడ్జెట్ అంటే ఈ పెద్ద సినిమాలతో లెక్కేసుకుంటే బడ్జెట్లో ఉన్న సినిమానే అరవై డెబ్బై కోట్లు అంటే చిన్న సినిమా కింద లెక్క వీళ్ళు చెప్పే పాన్ ఇండియా లెక్కలు చెప్తా అంటే తక్కువ సినిమానే కదా ఓకే మరి అది ఎరగదీస్తుందిగా అది వంద కోట్లు చేసిందిగా ఇక ఆయనకి ఆ ఓవర్సీస్ మార్కెట్ లేదు నా నార్త్ ఇండియా మార్కెట్ లేదు అంటే కూడా విపరీతంగా చేసిందిగా